హాయ్ అండి, వెల్కమ్ టు ప్రజస్ కుక్ డిష్ అండ్ ట్రీట్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ ఆనియన్ ఎగ్ ప్యాటీ. ఈ ప్యాటీ రైస్తో తిన్నా, చపాతీతో తిన్నా, బ్రెడ్ శాండ్విచ్గా తిన్నా, డైరెక్ట్గా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచులర్స్కి అయితే చాలా ఈజీ రెసిపీ, ఎక్కువ పని లేకుండా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చీలు, 1 ఆనియన్ వేసుకొని ఆనియన్ సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా సాఫ్ట్ అయ్యాక రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్, పచ్చిమిర్చి మీ స్పైస్ లెవెల్కి సరిపడినంత వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి, పసుపు ఆప్షనల్. ఇలా 30 సెకండ్స్ కుక్ చేసుకున్న తర్వాత కొద్ది పోర్షన్ ఆనియన్ని సపరేట్ చేసుకొని ఎగ్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్లో వేసుకొని వేసుకుంటున్నాను, మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్స్ను ఎక్కువగా కదపకుండా ఓన్లీ ఎల్లో పోర్షన్ని లైట్గా ప్రెస్ చేసి వీటిపైన కొద్దిగా ఆనియన్ కర్రీని స్ప్రెడ్ చేయాలి. అలాగే సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరను కూడా చల్లుకొని మూత పెట్టుకొని బిలో మీడియం ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఎల్లో పోర్షన్ మొత్తం కుక్ అయిపోయి వైట్ లేయర్ ఫామ్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి నెమ్మదిగా ఎగ్స్ని రివర్స్ తిప్పివేసుకోవాలి. ఫ్లిప్ చేసిన తర్వాత మూత పెట్టుకోకుండా 1 నిమిషం పాటు బిలో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. వేడివేడి ఆనియన్ ఎగ్ ప్యాటీ రెడీ. డైరెక్ట్గా తిన్నా టేస్టీగా ఉంటుంది, రోటీ చపాతీ రైస్ కాంబినేషన్తో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అలాగే 1 లైక్ అండ్ సబ్స్క్రైబ్, వీలైతే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.